రైట్ స్టూడెంట్స్, మరి ఒక డేని మనం ఎలాగా డివైడ్ చేసుకోవాలి, ఎలా చదవాలి? చాలా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫిబ్రవరి మనకి ఓన్లీ 28 డేస్ ఓన్లీ, అంటే మీకు ఇందులో ఆల్రెడీ 50% అయిపోయింది. మార్చి రోజులెన్ని, మధ్యలో ఇందులో సెలవులెన్ని, ఇందులో మీకున్న ఫ్రెండ్స్కి మీ చుట్టాలకున్న బర్త్డేలెన్ని, అలాగే నువ్వు వీకెండ్ బయటికి వెళ్ళేదండి, ఒకసారి ఆలోచించేయండి, అసలు ఎన్ని రోజులు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అలా దగ్గర పడిపోతుంది. నాకు తెలిసి చాలా స్కూల్స్ కాలేజెస్లో సిలబస్ కంప్లీట్ చేసేసి మళ్ళీ దాన్ని వాళ్ళు రిపీటెడ్గా చదివిస్తుంటారు, రివిజన్ చేయిస్తూ ఉంటారు. ఎందుకు? రివిజన్ చేయడం ద్వారా సబ్జెక్ట్ మీద మళ్ళీ మీకు గ్రిప్ వస్తుంది. సో ప్రతి స్టూడెంట్కి నా విన్నపం ఏంటంటే, మీరు ఈ 2 నెలల కాలం, అంటే ఈరోజు నుంచి మొదలుకొని మీకు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు మిగిలినటువంటి, అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ లేదా అర్జెంట్ నాట్ అర్జెంట్ అని 2 రకాలు విడగొట్టుకోండి. అంటే ఇప్పుడు నేను టీవీ చూడడం ఇంపార్టెంటా, ఒకసారి చూస్తే కాదు ఇంటూ పెట్టండి. ఇప్పుడు నేను అన్నా సరే మా చుట్టాలింటికి వెళ్ళడం ఇంపార్టెంటా, అది కూడా అవసరం లేదు. నేను సినిమాకి వెళ్ళడం ఇంపార్టెంటా, లేదు. నేను పెళ్ళికి వెళ్ళడం ఇంపార్టెంటా, నేను బర్త్డే పార్టీకి వెళ్ళడం ఇంపార్టెంటా, నేను వీకెండ్ శనివారం ఆదివారం సరదాగా హోటల్కి ఎలా పార్క్కి వెళ్ళడం ఓకేనా, ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా నువ్వు సమ్మర్లో బోల్డ్ అన్ని పనులు చేయొచ్చు, హ్యాపీగా తిరగచ్చు. బట్ ఈ 2 మంత్స్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తున్నారు? అంటే మిమ్మల్ని అర్జెంటుగా 4 గంటలు లేవండి, 5 గంటలు లేవండి, 3:30 లేవండి, చదవండి అని చెప్పను. ఎందుకంటే మీకు ఒక అలవాటు అయిపోయింది కదా, అలవాటు ప్రకారం లేస్తూ ఉంటారు. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రాత్రి 10 గంటలకు పడుకుంటున్నారు కదా, 1 గంట ముందు పడుకోండి, అంటే 9 గంటలకు పడుకోవాలి. 9 గంటలకు పడుకోవాలి అంటే కరెక్ట్గా 2 అవర్స్ ముందు మీరు డిన్నర్ చేయాలి. 2 అవర్స్ ముందు డిన్నర్ చేయాలి అంటే మీరు అంతకుముందే మీకు కావాల్సిన వర్క్స్ అన్నీ పూర్తి చేసుకోవడం, ఆఫ్టర్ డిన్నర్ ఆల్సో మీరు కొంత వర్క్ చేసుకోవడం. డిన్నర్కు ముందు మీరు చదివే పని చేయండి, అంటే చదవడము. డిన్నర్ తర్వాత మీరు వర్కింగ్, అంటే వ్రాసే పని పెట్టుకోండి. కరెక్ట్గా మీరు డిన్నర్ టైంకి పడుకోవడానికి మధ్య 1-2 అవర్స్ గ్యాప్ ఉండాలి. రాత్రి 1 గంట ముందు పడుకోండి, ఉదయం 1 గంట ముందు నిద్ర లేవండి. మార్నింగ్ మీకు ఏదైతే కష్టమైన సబ్జెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, అది మీకు ఇంగ్లీష్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కంటే ముందు పూర్తి చేయాలి. అంటే అట్లీస్ట్ 1 గంట, 1.5 గంటలు ఉదయం పూట చదువుకునేటట్టు టైం ఉండాలి. చదువుకున్న తర్వాత 1 హాఫ్ అన్ అవర్లో, అంటే మనకున్నటువంటి ఆ వాష్రూమ్కి వెళ్ళే కార్యక్రమం కానీ, స్నానం చేయడం కానీ, టిఫిన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా 1 హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోవాలి. 1 హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బుక్స్ అన్ని చదివేసుకోవడం, మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళడానికి 1 టైం ఉంటుంది కదా, సో అది ప్లాన్ చేసుకుని వెళ్ళడం. స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం టేబుల్ ప్రకారం ఏదైతే జరుగుతుందో దాన్ని 100% ఫాలో అవ్వడం. మళ్ళీ స్కూల్ నుంచి మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత 1 హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వడం అంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే పని ఏంటంటే టీవీ దగ్గర కూర్చొని లేదా వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు, రిలాక్స్ అవ్వడం అంటారు, అది కాదు. రిలాక్స్ అవ్వడం అంటే మీరు సరదాగా అక్కడ వాకింగ్ చేయడం కానీ, ఏదైనా మ్యూజిక్ వినడం కానీ, అంటే నేను చెప్పేవన్నీ కూడా సైంటిఫిక్గా మీకు నచ్చింది ఆడుకోవడం వల్ల మళ్ళీ మీరు ఏంటంటే కళ్ళు స్ట్రైన్ అవుతాయి, బ్రెయిన్ కూడా ఇబ్బంది పడుతుంది, కనుక మీరు టీవీ వాచ్ చేయడం కూడా ప్రాబ్లం వస్తుంది. లేదు 1-5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ 2 మంత్స్ టైం ఏదైతే ఉందో మనం రివిజన్ చేస్తూ, ఏదైతే నీకు టఫ్ సబ్జెక్ట్స్ అనుకుంటున్నావో, నువ్వు కష్టం అనుకుంటున్నావో, ఆ సబ్జెక్ట్స్ సంబంధించి కొంచెం టైంని ఎక్కువ కేటాయించి, అంటే ఉదయం పూట చదవడం అనేది గుర్తుపెట్టుకోండి, కష్టమైన సబ్జెక్టులు చదవాలి. అలాగే నువ్వు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఫస్ట్ చేయాల్సిన పని అంటే, ఏదైతే నువ్వు బాగా కష్టం అనుకుంటున్నావో దాన్ని ముందుగా, అంటే నీ టైం టేబుల్లో కొద్దిగా బాగా కష్టం ఉన్నది, తర్వాత కొంచెం కష్టం ఉన్నది, తర్వాత చూడండి పడుకునే ముందు నీకు చాలా ఈజీ సబ్జెక్ట్ని అలా నువ్వు పడుకుండి చదువుతూ పడుకోవచ్చు కూడా, ఇబ్బంది అయితే లేదు. అయితే గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా మీరు ఏదైతే చదివి పడుకున్నారో, పడుకున్నప్పుడు కూడా మీరు చదివిన సబ్జెక్ట్ని రివ్యూ చేసుకుంటూ పడుకోండి. ఏమో తెలుసా, అవన్నీ కూడా రాత్రి ట్రావెల్ చేస్తాయి, మన బ్రెయిన్లో స్టోరేజ్ అవుతాయి. అంతేగాని మీరు పడుకునేటప్పుడు టీవీ చూడడం కానీ మిగిలిన పనులు ఏమైనా చేస్తే అది మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, రాత్రి పూట మీరు చదువుకొని పడుకున్న తర్వాత మీరు ఏదైతే చదివారో దాన్ని మెమరైజ్ చేసుకుంటూ పడుకోవాలి. పడుకుంటే అది సబ్జెక్ట్ మీతో పాటు ట్రావెల్ చేస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కూర్చొని మళ్ళీ
మీరు చదువుకోవడం మొదలు పెట్టాలంటే చదువుతో ఎండ్ చేసి చదువుతో స్టార్ట్ చేస్తారంటే మీరు ట్రావెలింగ్ చదువుతూనే ట్రావెల్ చేసినట్టు లెక్క. అలా చేస్తే ఏమవుతుందంట, సబ్జెక్ట్ పక్కకి వెళ్ళే అవకాశం ఉండదు. అర్థమవుతుందా? ఆల్ ద బెస్ట్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.